హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సత్కుచ్. ఇవాళ నేను మన వదిన వాళ్ళ ఇల్లు ఉంది కదా అన్నయ్య వాళ్ళు, వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను ఆస్ట్రేలియాలో. సో ఇక్కడ ఇల్లు కూడా ఎలా ఉంటాయి, ఏం సంగతి చూపించాలనేది నా ఉద్దేశం. సో ఇదే మన ఇల్లు ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి గరాజ్. సో మనం బయట నుంచి వచ్చినప్పుడు ఇలా కార్కి కనెక్షన్ ఉందన్నమాట, ఆటోమేటిక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లేదు ఇంట్లో నుంచి కావాలంటే ఇంకొక బటన్ ఉంది. ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట, లోపల నుంచి బటన్ ప్రెస్ చేస్తే. సో ఇదంతా కార్ స్పేసింగ్. మనమేమో ఇంట్లో బయట అలా పెట్టుకుంటాము, లేదంటే అపార్ట్మెంట్స్లో వాటిలో అలా పెట్టుకుంటాం కదా, అదే ఇది వచ్చేసరికి ఇలా కార్ స్పేస్ ఉంది. సో సేమ్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను క్లోజింగ్కి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే మన ఇల్లు, ఇంటి ముందు మొత్తం మొక్కలు అన్నమాట. సో వదిన పేరుతోటి అన్నయ్య ఇలా మొన్న యానివర్సరీ సెలబ్రేషన్స్ అయ్యాయి ఆల్మోస్ట్, ఇప్పుడు లోపల కూడా డెకరేషన్ అంతా ఉంటుంది, నిన్ననే అయిపోయింది కాబట్టి. సో ఇది గిఫ్ట్ ఇచ్చారు వదిన పేరుతోటి. సో ఎంట్రీ, ఎంట్రీలో వినాయకుడిది అలా పెట్టుకున్నాం. సో ఇంట్లోకి వచ్చేసేయండి. ఇది థియేటర్ రూమ్ అనమాట. ఇలా ఈవినింగ్ అయితే ఇలా మంచిగా చూసుకొని పెద్ద టీవీలో మన సినిమాలో ఏమన్నా ఒకటి వేసుకొని చూస్తే అలా ఈవినింగ్ గడిచిపోతుంది. ఇక్కడ టీవీ చూడండి, ఇది 81 ఇంచెస్ టీవీ అనమాట. ఇంట్లోకి వెళ్దాము. వినాయకుడు బొమ్మ ఇటంతా వెళ్తే మనకి రూమ్స్ వస్తాయి, టోటల్గా 4 BHK అనమాట. సో ఇటు వచ్చేసరికి ఇంకా హాల్, హాల్ ప్లస్ ఓపెన్ కిచెన్. ఇదంతా కిచెన్ పార్ట్లు. సో వాటి స్టోరేజ్ అంతా, రూమ్ స్టోరేజ్కి మనము వంట చేసే సామాన్లన్నీ ఈ రూమ్లో అన్నీ సర్దరేసుకోవడానికి. ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ కోసం అని స్పేస్ ఇచ్చారు కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఓటీజీ కామన్. ఇక్కడ డిష్ వాషర్ మెషిన్, డిష్ వాషింగ్ది. ఇది ఓవర్కి స్పేస్ ఇచ్చారు. ఇది ఇక్కడ వరకు, ఇంకా దీని లోకల్ లోపలికి వెళ్ళిపోయామనుకోండి వాష్ ఏరియా కంప్లీట్గా. అండ్ ఇంక కొన్ని సర్కులు అవన్నీ ఉంటాయి కదా, వాటి స్టోరేజ్ కోసం అని మళ్ళీ స్టోరేజ్కి సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు. స్టోరేజ్ పర్పస్ మాత్రం చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ అంతా ఇంకా హాల్, ఇక్కడ మనం కావాలంటే కూర్చొని టీ, కప్ ఆఫ్ టీ అలా వంట చేస్తుంటే మాట్లాడుకుంటూ అలా చేయొచ్చు. ఇది మనకు డిన్నర్, లంచ్, డైనింగ్ టేబుల్. సో ఇలా సపరేట్గా పక్కకు పెట్టుకునేందుకు మంచిగా ప్లేస్ అనేది వచ్చింది. ఇది యానివర్సరీ కోసం అని ఇది డెకరేషన్ చేసుకున్నాము. ఇంక ఈ మొక్కలు వచ్చేసరికి యాక్చువల్గా అక్కడ ఉంటుంది డెకరేషన్ పార్ట్ దగ్గర, బట్ డెకరేషన్ కోసం అని వాటిని ఇట్లా మూవ్ చేసాము. ఇది పిల్లల కోసం అని టేబుల్, ఏదైనా సరే టేబుల్ దీని మీద కూర్చొని తినాలి. లేకపోతే సోఫా అంతా పాడు పాడు, ఇక్కడ ఆల్మోస్ట్ సోఫా 3 లాక్స్ వరకు ఉంటుందంట. సో ఇది రూము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది దేవుడి పూజా గది, మన దేవుళ్ళందరినీ పూజించుకోవడానికి. అంటే స్పేస్ ఉంది, చాలా స్పేసెస్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక ఉయ్యాల చూసుకో టైం పాస్. దాని తర్వాత ఇలా వస్తే ఇంకా మొక్కలు, ఇవన్నీ మొక్కలే. చాలా వరకు వెజిటేబుల్స్ అన్నీ వేశారు, ఇంకా కొన్ని విత్తనాలు వచ్చేసినాయి, ఇంకా కొన్ని రాలేదు. ఇదిగో తోటకూర, పుదీనా, తులసమ్మ అన్నీ కవర్ అయ్యాయి. ఇది శాండ్ పిట్ అనమాట. సో పిల్లలు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇది ట్రాంపోలిన్, కావాలంటే మనం జంప్ చేయొచ్చు, మనం కూడా జంప్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 350 కేజీస్ వరకు ఇది బరువు నోపుతుంది. సో ఇదంతా ఖాళీ స్పేస్, మంచిగా ఎంజాయ్ చేయడానికి పిల్లలకు కానీ. కానీ ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి ఎక్కువ నైట్ టైం అవుతుందేమో, మార్నింగ్ అంతా కొంచెం ఎండగానే ఉంటుంది. ఇవన్నీ ఇట్లా బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్ వేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా పైకి. ఇప్పుడు బెడ్రూమ్స్లోకి వెళ్తే ఇలా స్ట్రెయిట్గా వచ్చింది, కంప్లీట్గా ఇలా స్ట్రెయిట్గా వచ్చింది. సో ఇక్కడ రూమ్ వచ్చేసరికి అన్నీ బెడ్రూమ్ని ఇలా వర్క్ స్పేస్ కోసం అని టేబుల్స్ అన్నీ వేసి పెట్టుకున్నారు ఇలా వర్క్ చేయడానికి. ఈ స్పేస్ వచ్చేసరికి వాడు జున్ను, అదే అబ్బాయి ఉన్నాడు కదా జున్నుబాబుకి, వాడు స్పేస్ అట్లా గేమ్స్ ఆడుకోవడానికి ఏమైనా చేసుకోవాలనుకున్న సిస్టమ్ వర్క్ అలా చేసుకుంటాడు.
సో ఇది వచ్చేసరికి వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్స్ ఇలా ఉంటాయి, టబ్ ఇలా. మన వాష్రూమ్దే. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూము. ఇది నిన్న వాళ్ళ యానివర్సరీ కోసమని, అన్నీ వాళ్ళ వదిన వాళ్ళ యానివర్సరీ కోసమని సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేశాను. దాంట్లో ఇక్కడ అడ్డుగా గుడ్డదాన్ని బొమ్మలు పెట్టేసి ఐఎమ్ మేకింగ్ సర్ప్రైజ్, ఐఎమ్ మేకింగ్ సర్ప్రైజ్ అంటుంది. సో ఇదంతా ఇంకొక థర్డ్ సెకండ్ బెడ్రూమ్ అన్నట్టు, 4 BHK అన్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మనమున్న రూము. మా రూమ్ చాలా చిందరవందరగా ఉంది, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 1 డేలో మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా ట్రావెల్ చేస్తున్నాం ఇండియాకి. అందుకోసమని ఆల్మోస్ట్ బ్యాగ్స్ కొన్ని అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ఇది రూము. ఎక్కడ వీళ్ళు ఇవి టేబుల్ ఇవి ఏమి ఇవ్వరంట కబోర్డ్స్. వాటి కబోర్డ్స్ ఏం చేశారంటే ఐకియాలో తీసుకొని ఇలా పెట్టేసుకున్నారు బ్లాక్స్ లాగా. సో ఇది ఇది మాత్రం చాలా పెద్దగా స్పెషియస్గా ఉంది, ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ది కాబట్టి. ఇటు సైడ్ వాష్రూమ్ వచ్చింది. మిర్రర్కి అన్నిటికీ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట, ఈ బ్యాక్ సైడ్ ఇలా అన్ని. అండ్ ఇది వచ్చేసరికి క్లోజెట్, అన్ని బట్టలు పెట్టుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా వాళ్ళు పెద్ద ప్రతి రూమ్కి ఇలా స్పేస్ అనేది ఇచ్చారనమాట, బట్టలకి వాటికి. కానీ బ్లాక్స్ అనేది లేకపోవడం వల్ల వీళ్ళు బ్లాక్స్ ఒక్కొక్కటి కొనుక్కొచ్చుకొని అరేంజ్ చేసేసుకున్నారు అన్నయ్య వదిన వాళ్ళు. అనిపించింది ఇక్కడ ఇల్లు మరి. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదు, ఇది అంతా మేడ్ ఆఫ్ కంప్లీట్ చెక్క. సో ఇవి ముచ్చట్లు, ఇంటి ముచ్చట్లు. ఇల్లు బాగుందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.